వచ్చాడంటే ఖచ్చితంగా దొరుకుతాయని నమ్మకం. అంటే ఇందాక తలసాని శ్రీనివాస్ గారు వచ్చారా? వచ్చారండి, ఇప్పుడే వచ్చి సార్ నెక్స్ట్ గారు కూడా ఇప్పుడే వచ్చాడు. మన ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ ఎస్ఐ గారు, డిఐసిఐ గారు అక్కడ కూడా వచ్చాడు. మీరు ఎన్నికల్లో పోటీ చేసేటప్పుడు ఎవరైనా ఎవరిపైన అంటే మీకు బెదిరింపు ఏమైనా వచ్చిందా? ఖచ్చితంగా ఉంటాయి కదండి, మనకి మిత్రులు ఉంటారు, శత్రువులు ఉంటారు, మనకి కొంచెం ఎగెయినిస్ట్ కూడా ఉంటారు కదా. ఖచ్చితంగా వాళ్ళు కూడా ఏదైనా చేయించారని నేను అన్ను, కాకపోతే అవకాశాలు అయితే ఉంటాయి. కోపంగా ఉన్నవాళ్ళు ఖచ్చితంగా రాజకీయ నాయకులకి ఎగెయినిస్ట్ ఉండరని నేను అన్ను, కాకపోతే వాళ్ళు కాకపోవచ్చు. ఇవన్నీ చిన్న చిన్న మ్యాటర్లు అండి. ఏదో ఈ 3-4 లక్షలు పరుగు పోగొట్టుకునే వాళ్ళు ఎవరు ఉండరు కాబట్టి వాళ్ళవైతే నేను ఆలోచించాను లేదు. అలా నేను నా మీద పగబట్టేటప్పుడు ప్రొఫెషనల్స్ అయితే మాత్రం నేను ఎందుకంటే ప్రొఫెషనల్ అయితే హీరోబాలు కొట్టే ఛాన్స్ ఉంది, తాళాలు కూడా అక్కడే ఉంటాయి, తాళాలు తీసుకుని క్యాష్ గోల్డ్ ఉన్నాయని పట్టుకోవచ్చు. కానీ వాళ్ళు ఏంటంటే తొందరగా అక్కడక్కడ ఏవైతే దొరికినాయో అవి పట్టుకుంటాయి. కాబట్టి ఇదేం ప్రీ ప్లానింగ్ అని నేను అనుకోవటం. మన దగ్గరకు వచ్చేవాళ్ళు, మనకి చూసుకున్న వాళ్ళు, మనతోని మాతో మా వాళ్ళతో పాటు ఎవరైనా బయట వాళ్ళు వచ్చి చూసుకుని వెళ్ళి ఉండొచ్చు. అది కూడా కావచ్చు. ఎలక్షన్లో అందరినీ మనం ఎవరు వచ్చారో ఎవరు వెళ్ళారో అని మేము చూసుకోవాలి. మా వాళ్ళతో పాటు బయట కూడా వచ్చి మా కార్యకర్తలు మా నాయకులతో పాటు బయట కూడా వచ్చి చూసుకుని ఉండొచ్చు అనే ఆలోచన. లేదు తప్ప ఫలానా వాళ్ళకి మీద డౌట్ లేదు, నాకు అంత శత్రువులు కూడా గారికి కంప్లైంట్ ఇచ్చారు కదా, మరి వాళ్ళ యొక్క స్పందన వాళ్ళు రెండు నిమిషాల్లోనే వాళ్ళు పెట్టేదంతా నాకు పోలీస్ స్టేషన్ నుంచి కానీ పోలీసుల దగ్గర నుంచి కానీ ఎటువంటి జాప్యం జరగలేదు. 5 నిమిషాల్లో పోలీసులు అందరూ కూడా లూస్ టీమ్తో సహా ఇక్కడే ఉన్నారు. ప్రతి అంగుళం కూడా వెరిఫికేషన్ చేశారు. అన్ని మా వీధిలో ఏవైతే సీసీ కెమెరాలు ఫుటేజ్ ఉన్నాయో అన్నీ ఇచ్చారు. స్టిల్